నెల్లూరు బెల్దార్ మేస్త్రిగా నేను గత కొద్ది కాలంగానే ఇసుక గురించి ఇబ్బందులు పడుతున్నాము. మా అన్నగారైన కోటమిడ శ్రీధర్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాము. అలాగే మా అన్న ఇచ్చిన ఈ వరం దీపావళికి మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. అధికార పక్షమా ప్రతిపక్షమా అన్న తేడా లేకుండా నిరంతరం నేను ప్రజల పక్షమే అన్నటువంటి నెల్లూరు రోడ్డు ఎమ్మెల్యే కోటమిడ శ్రీధర్ రెడ్డి గారికి భవన నిర్మాణ కార్మికుల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఇతర రాష్ట్రాలకి జిల్లాలకి నెల్లూరు కొత్తేపాలెం బీచ్లోని ఇసుక తరలిపోకుండా భవన నిర్మాణ కార్మికుల వేలాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల బాధని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క పరిస్థితులకి బాధపడి నెల్లూరు మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి వద్దకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వద్దకి ఈ పడుతున్న కష్టాలన్నీ వినిపించి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు నెల్లూరు రూరల్ నగర ప్రజలు మాత్రమే కొట్టేపాలెం ఇసుకని వాడుకోవాలనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చినందుకు ఈరోజు ఐకాస్ రోడ్డు ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులంతా కలిపి ప్రేమాభిమానాలతో పాలాభిషేకం చేయడం జరిగింది.